హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్ వెల్కమ్ టు లోహ సంగ్రహణ శాస్త్రం హాఫ్ మార్క్ బిట్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పార్ట్ టూకి అందరికీ స్వాగతం పార్ట్ వన్లో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసాం పార్ట్ టూలో మరిన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఈ లెసన్ నుంచి లోహ సంగ్రహణ శాస్త్రం అనేటటువంటి లెసన్ నుంచి చూద్దాం ఇవి ఓన్లీ టెన్త్ క్లాస్ వారికి కాదు టెన్త్ క్లాస్ తర్వాత రాయబోయేటటువంటి పాలిటెక్నిక్ ట్రిపుల్ ఐటీ ఏపీఆర్జేసి టిఎస్ఆర్జేసి వారికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ లెట్స్ గోయింగ్ టు ద టాపిక్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్ వెల్కమ్ బ్యాక్ టు లోహ సంగ్రహణ శాస్త్రము ప్రాక్టీస్ బిట్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి అందరికీ స్వాగతం ఇవి టెన్త్ క్లాస్ విద్యార్థులకు హాఫ్ మార్క్ క్వశ్చన్స్ కింద టెన్త్ క్లాస్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి రెండు రకాలుగా కూడా ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా యూజ్ చేసుకోండి లైక్ చేయండి ముందుగా షేర్ చేయండి బిట్ నెంబర్ ఫోర్ క్షయం డాష్ మరియు డ్యాష్ సమక్షంలో జరుగుతుంది లోహ క్షయం అనేది వేటి వేటి సమక్షంలో జరుగుతుంది యువర్ టైం స్టార్ట్స్ లోహ క్షయం అనేది వేటి వేటి సమక్షంలో జరుగుతుంది వెరీ గుడ్ అనేది గాలి మరియు నీరు యొక్క సమక్షంలో జరుగుతుంది గాలి మరియు నీరు సమక్షంలో జరుగుతుంది తదుపరి ప్రశ్న గాలి అందుబాటులో లేకుండా లోహ ధాతువును వేడి చేసే ప్రక్రియను ఏమంటారు గాలి అందుబాటులో లేకుండా లోహ ధాతువును వేడి చేసే ప్రక్రియను ఏమంటారు సమాధానం భస్మీకరణం భస్మీకరణం అంటారు నెక్స్ట్ లోహాల యొక్క ప్రధాన వనరు ఏది లోహాల యొక్క ప్రధాన వనరు అంటే లోహాలు ప్రధానంగా ఎక్కడ దొరుకుతాయి లోహాల యొక్క ప్రధాన వనరు వచ్చేటప్పటికి భూపటలం భూపటలం నెక్స్ట్ ప్రకృతిలో స్వేచ్ఛాస్థితిలో లభ్యమయ్యేటటువంటి లోహాలకు ఉదాహరణ ప్రకృతిలో స్వేచ్ఛాస్థితిలో లభ్యమయ్యే లోహానికి ఒక ఉదాహరణ సమాధానం ఏయు బంగారం తదుపరి ప్రశ్న ఎనిమిదవ ప్రశ్న ప్రకృతిలో లభ్యమయ్యేటటువంటి లోహ మూలకాలు లేదా సమ్మేళనాలను ఏమంటారు ప్రకృతిలో లభ్యమయ్యేటటువంటి మూలకాలు లేదా లోహ సమ్మేళనాలను ఏమంటారు వెరీ గుడ్ లోహ ఖనిజాలు అంటారు లోహ ఖనిజాలు అంటారు తొమ్మిదవ ప్రశ్న లోహాన్ని పొందడానికి అత్యంత అనుకూలమైనటువంటి ఖనిజాలను ఏమంటారు అంటే ఏ ఖనిజం ద్వారా ఎక్కువ లోహాన్ని పొందగలమో ఆ ఖనిజాన్ని ఆ లోహం యొక్క ఏమంటారు ఒక పేరుతో పిలుస్తారు అంటే చాలా ఖనిజాల నుంచి చాలా లోహాలని పొందవచ్చు కానీ ఎక్కువ లోహాన్ని ఏ ఖనిజం నుంచి అయితే పొందగలమో ఆ ఖనిజాన్ని ఏమంటారు ఆ ఖనిజాలను వెరీ గుడ్ ధాతువులు అంటారు ధాతువులు అంటారు పదవ ప్రశ్న డ్యాష్ ఖనిజం సాధారణంగా అల్యూమినియం నిష్కర్షణకు అత్యంత లాభదాయకమైనది అంటే అల్యూమినియం లోహాన్ని పొందడానికి అత్యంత లాభదాయకమైనటువంటి ఖనిజము ఏది సమాధానం బాక్సైట్ బాక్సైట్ ఖనిజం బాక్సైట్లో డాష్ శాతం అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది బాక్సైట్లో అనే ఖనిజంలో ఎంత శాతం అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది దాదాపు యాఫై నుండి డెబ్బై శాతం అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది బాక్సైట్లో అందుకే అల్యూమినియం యొక్క ధాతువు బాక్సైట్ పన్నెండవ ప్రశ్న పాక్షికంగా ఖనిజ మాలిన్యాలను ధాతువు నుండి వేరు చేసేటటువంటి ప్రక్రియను డాష్ అంటారు ఖనిజ మాలిన్యాలను ధాతువు నుండి వేరు చేసేటటువంటి ప్రక్రియను తాత్కాలికంగా పాక్షికంగా అది కూడా ఆ ప్రక్రియను ఏమంటారు వెరీ గుడ్ దానిని ధాతు సాంద్రీకరణం అంటారు తదుపరి ప్రశ్న పదమూడు రంగు పరిమాణం వంటి ధర్మాలలో ధాతువు మాలిన్యాలను మధ్య వ్యత్యాసం ఉంటే డ్యాష్ పద్ధతిని వాడతారు రంగు పరిమాణం వంటి ధర్మాలలో ధాతువు మరియు మాలిన్యాల మధ్య వ్యత్యాసం గనక ఉన్నట్లయితే శుద్ధి చేయడానికి ఏ పద్ధతిని వాడతారు ఎక్కువ పరిమాణం తక్కువ పరిమాణం పరిమాణం ప్రకారం ఉంటే వెరీ గుడ్ చేతితో వేరడం చేతితో వేరడాన్ని ఉపయోగించి మా రాళ్లను పెద్ద పెద్ద రాళ్లను పలుకురాళ్లను అవన్నీ తీసేస్తాం కదా అదేవిధంగా పద్నాలుగో ప్రశ్న ముడి ఖనిజ ఖనిజం కానీ లేదా ఖనిజ మాలిన్యం కానీ ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయితే అయి ఉంటే డ్యాష్ పద్ధతిని వాడతారు ఖనిజ మాలిన్యం కానీ ధాతువులో ఖనిజం కానీ లేదా ఖనిజం ముడి ఖనిజం కానీ లేదా మాలిన్యం కానీ ఏదైనా సరే ఒకటి అయస్కాంతం చేత ఆకర్షింపబడే అయస్కాంత పదార్థం అయితే మనం ఉపయోగించే పద్ధతిని ఏమంటారు వెరీ గుడ్ అయస్కాంత వేర్పాటు పద్ధతి అయస్కాంత వేర్పాటు పద్ధతి తదుపరి ప్రశ్న ఒక లోహాన్ని దాని ధాతువు నుండి సంగ్రహించడం ఆ లోహము యొక్క డాష్ పై ఆధారపడి ఉంటుంది ఒక లోహాన్ని దాని ధాతువు నుంచి సంగ్రహించడం అనేది ఆ లోహము యొక్క ఏ ధర్మంపై ఆధారపడి ఉంటుంది ఒక లోహాన్ని ధాతువు నుంచి సంగ్రహించడం అనేది ఆ లోహము యొక్క చర్యాశీలతపై ఆధారపడి ఉంటుంది ఎంత చర్యాశీలత కలిగి ఉంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది పదహారవ ప్రశ్న అధిక చర్యాశీలత కలిగినటువంటి లోహాలను సంగ్రహించడానికి అనువైన పద్ధతి ఏది అధిక చర్యాశీలత కలిగినటువంటి లోహాలను సంగ్రహించడానికి అనువైన పద్ధతి ఏది సమాధానం విద్యుత్ విశ్లేష్యం విద్యుత్ విశ్లేషణం పదిహేడవ ప్రశ్న చర్యాశీలత శ్రేణిలో మధ్యలో ఉన్న ధాతువును క్షయకరణం చెందే ముందు వాటిని డాష్గా మార్చాలి చర్యాశీలత శ్రేణిలో మధ్యలో ఉన్నటువంటి ధాతువులను క్షయకరణం చెందించే ముందు వాటిని ఒక ప్రికాషన్ తీసుకోవాలి ఏం చేయాలి వాటిని ఎస్ ఆక్సైడులుగా మార్చాలి వాటిని ఆక్సైడ్లుగా మార్చాలి అలా మార్చిన తరువాత మాత్రమే క్షయకరణం చెందించాలి ముందుగా చర్యాశీలత మధ్యస్థంగా ఉన్నటువంటి ధాతువులను తీసుకుని అలాంటి ధాతువుల నుంచి లోహాన్ని సంగ్రహించాలి అంటే ముందుగా వాటిని ఆక్సైడ్లుగా మార్చి దాని తర్వాత క్షయకరణం చెందించాలి పద్దెనిమిదవ ప్రశ్న డ్యాష్ ప్రక్రియలో ఆక్సైడులు మరియు అల్యూమినియంల మధ్య చర్య జరుగుతుంది ఏ ప్రక్రియలో ఆక్సైడులు మరియు అల్యూమినియంల మధ్య చర్య జరుగుతుంది ఆక్సైడ్ల మధ్య మరియు అల్యూమినియం లోహం మధ్య చర్య జరిగేటటువంటి ఎస్ మీకు కౌంట్ డౌన్ ఎస్ డ్యాష్ ప్రక్రియలో ఆక్సైడులు మరియు అల్యూమినియంల మధ్య చర్య జరుగుతుందంటే ఆ ప్రక్రియని ధర్మైట్ ప్రాసెస్ అంటారు ధర్మైట్ ప్రాసెస్ ప్రక్రియ ప్రశ్న అధిక చర్యాశీలత కలిగినటువంటి సోడియం అల్యూమినియం వంటి లోహాలను తక్కువ చర్యాశీలత కలిగినటువంటి లోహాలను వాటి ధాతువుల నుండి స్థానభ్రంశం చెందించడానికి డాష్ను ఉపయోగిస్తారు దేనిని ఉపయోగిస్తారు సమాధానం క్షయకారిణులను ఉపయోగిస్తారు క్షయకారిణులను క్షయకారణం చెందించేటటువంటి వాటిని ఉపయోగిస్తారు ఇరవయ ప్రశ్న డాష్ అల్యూమినియంతో చర్య పొందినప్పుడు ఏర్పడిన ద్రవ ఇనుమును విరిగిన రైలు పట్టాలు పగిలిన యంత్ర పరికరాలను అతికించడానికి ఉపయోగిస్తారు వెరీ గుడ్ ఐరన్ ఆక్సైడ్ అంటాం టూ ఓ త్రీ ఐరన్ ఆక్సైడ్ అల్యూమినియంతో చర్య పొంది ద్రవ ఇనుమునుగా ఏర్పడుతుంది అది ఇనుప పట్టాలను పగిలిన ఇనుప పట్టాలను పగిలిన యంత్రభాగాలను అంతకించడానికి ఉపయోగిస్తాం ఐరన్ ఆక్సైడ్ ఐరన్ ఆక్సైడ్ ఇరవై ఒకటో ప్రశ్న అపరిశుద్ధ లోహాల నుండి శుద్ధ లోహాన్ని పొందే ప్రక్రియను ఏమంటారు అపరిశుద్ధ లోహాల నుండి శుద్ధ లోహాన్ని పొందే ప్రక్రియను ఏమంటారు లోహశోధనం లేదా లోహశుద్ధి అంటారు లోహ శోధనం లేదా లోహశుద్ధి ఉంటారు ఇరవై రెండవ ప్రశ్న జింక్ పాదరసం వంటి అల్ప బాష్పశీల లోహాలు శుద్ధిలో డాష్ పద్ధతిని ఉపయోగిస్తారు జింక్ పాదరసం వంటి అల్ప బాష్పశీల లోహాల శుద్ధిలో ఏ పద్ధతిని ఉపయోగిస్తారు సమాధానం స్వేదనం స్వేదనం అనే పద్ధతిని ఉపయోగిస్తారు ఇరవై మూడు డ్యాష్ పద్ధతిలో ద్రవస్థితిలో లోహాన్ని పచ్చి కర్రలతో బాగా కలుపుతారు ఏ పద్ధతిలో ద్రవస్థితిలో ఉన్నటువంటి లోహాన్ని పచ్చి కర్రలతో బాగా కలుపుతారు ఆ పద్ధతి ఏమిటి సమాధానం పోలింగ్ పోలింగ్ అనేటటువంటి పద్ధతిలో కాపర్ను డాష్ పద్ధతి ద్వారా శుద్ధి చేస్తారు కాపర్ను ఏ పద్ధతి ద్వారా శుద్ధి చేస్తారు కాపర్ లోహాన్ని ఏ పద్ధతి ద్వారా శుద్ధి చేస్తారు కాపర్ లోహాన్ని పోలింగ్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తారు ఇరవై ఐదో ప్రశ్న అల్ప ద్రవీభవన స్థానాలున్న లోహాల శుద్ధిలో డాష్ పద్ధతిని ఉపయోగిస్తారు అల్ప ద్రవీభవన స్థానాలున్న లోహాల శుద్ధిలో ఏ పద్ధతిని ఉపయోగిస్తారు వెరీ గుడ్ సమాధానం గలనం చేయడం గలనం చేయడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు అపరిశుద్ధ కాపర్ను ఏ పద్ధతి ద్వారా శుద్ధి చేస్తారు అపరిశుద్ధ కాపర్ను ఏ పద్ధతి ద్వారా శుద్ధి చేస్తారు అపరిశుద్ధ కాపర్ను విద్యుత్ శోధనం విద్యుత్ శోధనం అనే పద్ధతి ద్వారా శుద్ధి చేస్తారు ఇరవై ఏడవ ప్రశ్న బ్లిస్టర్ కాపర్ నుంచి వచ్చినటువంటి కరగని మాలిన్యాలు డాష్గా అడుగు భాగానికి చేరతాయి సమాధానం ఆనోడ్ మడ్ జింకును ఏ పద్ధతి ద్వారా శుద్ధి చేస్తారు ఇరవై ఎనిమిది జింకును ఏ పద్ధతి ద్వారా శుద్ధి చేస్తారు జింక్ లోహాన్ని విద్యుత్ శోధనం విద్యుత్ శోధనం అనే పద్ధతి ద్వారా శుద్ధి చేస్తారు విద్యుత్ శోధనం ప్రగలన ప్రక్రియలో ధాతువులోని మాలిన్యాలు ద్రవకారితో చర్య పొంది డాష్గా ఏర్పడతాయి ప్రగణన ప్రక్రియలో ధాతువులోని మాలిన్యాలు ద్రవకారితో చర్య పొంది డాష్గా ఏర్పడతాయి సమాధానం లోహమలం లోహమలంగా ఏర్పడతాయి తదుపరి హెమటైట్ ఎఫ్ టూ ఓ త్రీ ధాతువు విషయంలో డాష్ను ఇంధనంగాను డాష్ను ద్రవకారిగాను వాడతారు దేన్ని ఇంధనంగా దేన్ని ద్రవకారిగా వాడతారు హెమటైట్ లోహం నుంచి ఇనుమును పొందడానికి హెమటైట్ ధాతువు నుంచి ఇనుమును పొందడానికి కోక్ను ఇంధనంగా వాడతారు కోక్ కోక్ను ఇంధనంగా వాడతారు అదేవిధంగా సున్నపురాయి సున్నపురాయిని ద్రవకారిగా వాడతారు ప్రగలన ప్రక్రియ డాష్ కొలిమిలో చేస్తారు మనకి రెండు రకాల కులిములు ఉన్నాయి ప్రగలన ప్రక్రియ అనేది ఏ కులిమిలో చేస్తారు బ్లాస్ట్ కొలిమె రివర్బరేటరీ కొలిమె ప్రగలనము అనేటటువంటి ప్రక్రియను వెరీ గుడ్ ప్రగలన ప్రక్రియను బ్లాస్ట్ కులిమి బ్లాస్ట్ కులిమిలో చేస్తారు ఆక్సిజన్ లేదా లే లేదా గాలి సమక్షంలో లోహ ధాతువును వేడి చేసే ప్రక్రియను ఏమంటారు గాలి సమక్షంలో లేదా ఆక్సిజన్ సమక్షంలో లోహధాతువును వేడి చేసే ప్రక్రియను ఏమంటారు వెరీ గుడ్ భర్జనము అంటారు భర్జనం సాధారణంగా భర్జన ప్రక్రియను ఏ కొలిమిలో వాడతారు భర్జన ప్రక్రియను ఏ కొలిమిలో వాడతారు ఇందాక బ్లాస్ట్ కొలిమి చెప్పాం కదా ప్రగలన ప్రక్రియ అయితే బ్లాస్ట్ కొలిమి అదేవిధంగా భర్జన ప్రక్రియ అయితే రైట్ రివర్బరేటరీ కొలిమి రివర్బరేటరీ కొలిమి ముప్పై నాలుగోది ధాతువులోని మాలిన్యాలను తొలగించడానికి ధాతువుకు బయట నుంచి కలిపేటటువంటి పదార్థాన్ని ఏమంటారు ధాతువులోని మాలిన్యాలను తొలగించడానికి ధాతువుకు బయట నుంచి కలిపే పదార్థాన్ని ఏమంటారు బయట నుంచి కలిపేటటువంటి పదార్థాన్ని వెరీ గుడ్ ద్రవకారి ద్రవకారి అంటారు ముప్పై ఐదు గ్యాంగ్ ఎస్ఐఓ టూ వంటి ఆమ్ల పదార్థం అయితే దాని ద్రవకారిగా డాష్ వంటి క్షార పదార్థాన్ని వాడతారు ఒకవేళ గ్యాంగ్ ఎస్ఐఓ టూ లాంటివి ఆమ్ల పదార్థాలు అయితే వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ద్రవకారిగా ఎలాంటి క్షార పదార్థాలను వాడతారు ఎస్ఐఓ టూ గ్యాంగ్ అయితే సిఏఓ కాల్షియం ఆక్సైడ్ను క్షార పదార్థంగా ద్రవకారిగా వాడతారు అదే గ్యాంగ్ ఫెర్రస్ ఆక్సైడ్ వంటి క్షార స్వభావం కలిగి ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఎలాంటి ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఏ పదార్థాన్ని వాడతారు గ్యాంగ్ ఆమ్ల స్వభావం ఉంటేనేమో ఎస్ఐఓ టూ లాంటిదైతేనేమో సిఏఓ వాడతారు అదే ఎఫ్ఈఓ లాంటి క్షార స్వభావం కలిగింది గ్యాంగ్ మాలిన్యంగా ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఎస్ఐఓ టూని వాడతారు లాంటి ఆమ్లాన్ని వాడతారు ముప్పై ఏడవ ప్రశ్న లోహ నిష్కరణ నిష్క్రమణలో ఉష్ణ రసాయన ప్రక్రియలను చేయడానికి వాడేది ఏది లోహ నిష్ నిష్కర్షణ సారీ లోహ నిష్కర్షణలో ఉష్ణ రసాయన ప్రక్రియలను చేయడానికి వాడేది ఏది ఏం వాడతారండి వేడి చేయడానికి కొలిమి వాడతారు కొలిమి ధాతువును వేడి చేయడానికి ఉద్దేశించిన కొలిమి లోపలి ప్రాంతాన్ని ఏమంటారు ధాతువుని వేడి చేయడానికి ఉద్దేశించినటువంటి కొలిమి లోపలి ప్రాంతాన్ని ఏమంటారు కొలిమి లోపలి ప్రాంతాన్ని హర్త్ అంటారు హర్త్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వ్యర్థ పదార్థాలు కొలిమి నుండి బయటకు పోవడానికి ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని ఏమంటారు వ్యర్థ పదార్థాలు బయటకు పోవడాన్ని కొలిమి నుంచి బయటకు పోవడానికి ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని ఏమంటారు ఎస్ మన పొగ పొగ కూడా బయటికి పోవడానికి వాడతామే వంటింట్లో చిమ్ని చిమ్ని అంటారు ఇంధనాన్ని మండించడం కోసం ఏర్పాటు చేసినటువంటి భాగాన్ని ఏమంటారు కొలిమిలో ఇంధనాన్ని మండించడం కోసం ఏర్పాటు చేసినటువంటి భాగాన్ని ఏమంటారు సమాధానం నలభై రెండవ ప్రశ్న కొలిమిలో అగ్గిగది హెర్త్ రెండు ఒక పెద్ద చాంబర్లో కలిసి ఉంటాయి ఏ కొలిమిలో ఏ కొలిమిలో అగ్గిగది హెర్తులు రెండు ఒక పెద్ద చాంబర్లో కలిసి ఉంటాయి అది ఏ కొలిమి యో టైమ్ స్టార్ట్స్ నౌ అగ్గిగది హెర్తులు రెండు ఒకే పెద్ద ఛాంబర్లో కలిసి ఉండేటటువంటి కొలిమిని బ్లాస్ట్ కొలిమి అంటారు బ్లాస్ట్ కొలిమి అదే అగ్గిగది మరియు హెర్తులు విడివిడిగా ఏర్పాటు చేయబడి ఉండేటటువంటి కొలిమిని ఏమంటారు వెరీ గుడ్ రైట్ అగ్గిగది హెర్తులు రెండు విడివిడిగా ఏర్పాటు చేయబడినటువంటి గదిని అలాంటి ఏర్పాటు చేయబడినటువంటి కొలిమిని రివర్బరేటరీ రివర్బరేటరీ కొలిమి అంటారు డాష్లో హెర్త్ అగ్గిగది మధ్య ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధం ఉండదు ఏ కొలిమిలో మూడో రకమైన కొలిమిది మూడో రకమైన కొలిమిలో హెర్త్కి అగ్గిగదికి మధ్య ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం ఉండదు అది ఎలాంటి కొలిమి చివరి ప్రశ్న ఇలాంటి మరికొన్ని వీడియోస్ కనుక బిట్స్ కనుక కావాలనుకున్నట్లయితే క్రింద కామెంట్ బాక్స్లో రాయండి తప్పకుండా సమాధానం ఇద్దాం తప్పకుండా చేద్దాం రిటార్ట్ కొలిమి అంటారు రిటార్ట్ కొలిమి రిటార్ట్ కొలిమిలే హర్త్కి అగ్గిగదికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఎటువంటి సంబంధము ఉండదు సో ఇవ్వండి లోహ సంగ్రహణ శాస్త్రం అనేటటువంటి పాఠ్యాంశంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి ముఖ్యమైనటువంటి రాదగినటువంటి హాఫ్ మార్క్కి రాదగినటువంటి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కు ఉపయోగపడేటటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ సో ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక ఆ బెల్ సింబల్ ప్రశ్న చేసే వాళ్ళని ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటువంటి విషయం అందుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాత్రం హ్యావ్ ఎ నైస్ డే